రాయలసీమ నడి బొడ్డు కడప గడ్డపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విసిరిన సవాల్కు వైసీపీ ఎమ్మెల్యేలు అదిరిపడ్డారా? లోకేష్ సవాల్పై సీమ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు తేలు కుట్టిన దొంగల్లా నోరు మెదపకపోవడానికి కారణాలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగణం పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. దీంతో లోకేష్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలతో పాటు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత వైసీపీ సర్కారు పాలనలో చోటు చేసుకుంటున్న విధ్వంసాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ ప్రాంతాన్ని టీడీపీ కంచుకోటగా మార్చేందుకు బలంగా అడుగులు వేశారు. ఇప్పటికే మిషన్ రాయలసీమను ప్రకటించిన లోకేష్ రాబోయే రోజుల్లో రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నామనే విషయాన్ని ప్రకటించారు. సీమ నడిబొడ్డు వంటి కడపగడ్డపై లోకేష్ చేసిన గర్జనకు వైసీపీ నేతలు హడలిపోతున్నారు. రాయలసీమలోని 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మొత్తం 57 మంది కలిసి తనతో చర్చకు రావాలని లోకేష్ ఛాలెంజ్ విసిరారు. సీమ గడ్డపై ఎక్కడైనా రాయలసీమ ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చిద్దామని, టీడీపీ తరపున తానొక్కడనే వస్తానని చెప్పారు. చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ లోకేష్ సవాల్ చేశారు. 4 ఏళ్లలో రాయలసీమకు మీరేం చేస్తారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై బద్వేలు క్యాంప్సైట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగిన లోకేష్ ఆ సెల్ఫీలతోనే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను ఛాలెంజ్ చేశారు. ఇప్పటి వరకు రాయలసీమకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏం చేశామో చూపించానని, మీరు చేసిందేమిటో చెప్పే దమ్ముందా అని లోకేష్ ప్రశ్నించారు. 4 ఏళ్లలో జగన్ వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమకు వచ్చిన కంపెనీల లిస్టు ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అక్కడికి వచ్చిన పార్టీ నేతలు ప్రజలకు చూపించారు. రాయలసీమలో ముగిసిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించే ముందు యువనేత ఈ సవాల్ను విసిరారు. సీఎం జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో 16 రోజులు సాగిన లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లోకేష్కు వీడ్కోలు పలికేందుకు రాయలసీమకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు వచ్చారు. నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించే ముందు రాయలసీమ నేలకు నమస్కరించి భావోద్వేగానికి లోనైన నారా లోకేష్ సీమలో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు, సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే లోకేష్ విసిరిన సవాల్పై సీమలో వైసీపీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నోరు మెదపలేదు. వాళ్ల మౌనానికి అర్థం సీమలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఒప్పుకున్నట్లేననే చర్చ ప్రజల్లో జరుగుతోంది. రాయలసీమకు మనం చేసిందేమీ లేదు కాబట్టి లోకేష్ సవాల్పై ఏం మాట్లాడతామని సీమ వైసీపీ నేతలు లోన మదన పడుతున్నారని తెలుస్తోంది.